అయోధ్య రాముడికి మేము సపోర్ట్, పక్కా సపోర్ట్. పక్కన గల్ల బుద్ధి చెప్తున్నా, నేను నిక్కాసైన నిక్కచైన కట్టరి హిందూ నేను. అయోధ్యలో రామ మందిరం పక్కా ఉంటది. నీకు రాముడి మీద కోపం ఉంటే, నీకు రాముడు వద్దు అనుకుంటే, నీకు రాముడి అక్షింతలు వద్దు అనుకుంటే చెప్పు, నేను బాబరీ మసీద్ కడతాం మళ్ళా రాముడి కూడా ఉంచాం అని చెప్పు. నీకు దమ్ముంటే ఇలా పోయి అయోధ్య రాముడి కూడా దర్శనం చేసుకో, అయోధ్యలో రాముడు కూడా దర్శనం చేసుకో. మరి చేసుకుంటావు దర్శనం ఇవ్వలేదన్నారు నేను. ఇవాళ మీ అమ్మని అవమాన పచారం తప్పుడు ప్రచారం చేస్తున్నావు కదా పెద్ద మనిషి. నేను అభివృద్ధి మాట్లాడినా, నేను సవాల్ చేస్తున్నా, మళ్ళా నేను మళ్ళా సవాల్ చేస్తున్నా. ఈ ఎన్నికల్లో కాంగ్రెస్ బీజేపీ నేను గెలవకుంటే, మా పార్టీ నాకు టికెట్ ఇస్తే నేను గెలవకుంటే నేను రాజకీయ సన్యాసం తీసుకుంటానా? మళ్ళా హిందుత్వం మాట్లాడా, రాముని గురించి మాట్లాడా, ధర్మం గురించి మాట్లాడా, పార్టీ గురించి నేను మాట్లాడా? మరి మీరు నిలబెట్టిన కాంగ్రెస్ పార్టీ క్యాండిడేట్ ఇంతవరకు అనేది వేరే విషయం. మీరు నిలబెట్టిన కాంగ్రెస్ పార్టీ క్యాండిడేట్ ఓడిపోతే ఇక్కడ నా మీద మాట్లాడిన పెద్ద మనిషి మంత్రి పదవి ఎమ్మెల్యే అన్ని బంద్ చేసుకుని రాజకీయ సన్యాసం తీసుకుంటాడా? ఒక్కసారి నా సవాల్కి సిద్ధంగా మని చెప్పండి. నేను సిద్ధంగా, రాజకీయాలు ముఖ్యం కాదు నాకు, నాకు రాజకీయం ముఖ్యం కాదు, నాకు ధర్మం ముఖ్యమే. కానీ ధర్మాన్ని వదిలిపెట్టాలనుకుంటున్నాను నేను. నేను తప్పు చేయలేదు కాబట్టి, తప్పు చేయ కాబట్టి ఇంకోని అవమానపరచే కాబట్టి. రాజకీయాల్లో పొలైట్నెస్ ఉండాలి, సంస్కారం ఉండాలి, ఆరోపణ సంస్కారం ఉండాలి. ఇవాళ ఇక్కడ 6 గ్యారెంటీల గురించి ప్రజల గురించి చైతన్యపరుస్తున్నా అని చెప్పి ఉద్దేశంతో ఏదో ఒకటి లేనిపోయింది సృష్టించి ఇవాళ అక్కడక్కడ మమ్మల్ని రాకుండా అడ్డుకునే ప్రయత్నం చేస్తాడు. ఏం పాపం చేస్తాం అక్క? మేము రాళ్ళదారి చేస్తారు మా మీద, రాళ్ళదారి చేస్తాడు మా మీద. సిద్దిపేట ఫోన్ చేశాడ, బండి సంజయ్ని అరెస్ట్ చేయని అంటున్నారట. చెయ్యి అరెస్ట్ చేయి, అరెస్ట్ చేయి అని చెప్పు. పోయి అడుగుపోక అరెస్ట్ చేస్తారా? నేను అరెస్ట్ చేయమంటారు. ఈ ఎండలు తిరుగుతున్నాం అక్క, నేను ఎండలు తిరుగుతున్నా, ఇలా ఎండలు తిరుగుతున్నా. ఏ రేఖ రైతు బంద్ చేయడు, పెన్షన్ చేయడు మర్చిపోయి అయిపోయి. ఇలా మీకోసం నేను తిరుగుతుంటే బండి సంజయ్ని అరెస్ట్ చేయరి, బండి సంజయ్ రాకుండా ఏంది, నీ జాగిరి అనుకుంటున్నావా ఏంది నువ్వు? ఇడా గతంలో కేసీఆర్ కొడుకు ఏ విధంగా గుణపాఠం అని చెప్తున్నా కదనే. కేసీఆర్ కొడుకుతోని టీఆర్ఎస్ పార్టీ మొత్తం నాశనం అయిపోయింది. ఇవాళ కాంగ్రెస్ పార్టీ కూడా ఇక్కడ ఉన్న ఈ పెద్ద మనిషితోని మొత్తం అవకపోతుంది రాసుకోరు. ఆ కాంగ్రెస్ ఉన్న పెద్దోళ్ళకి ఇప్పటికైనా చెప్తున్నా, ఇటువంటి వాళ్ళని కంట్రోల్ చేయరు, ఇటువంటి వాళ్ళని కంట్రోల్ చేయరు. మేము దక్కుంటే గ్రామ గ్రామాలే తిరుగుతాము. మీ 6 గ్యారెంటీల విషయంలో 80% సమాధానాన్ని మిమ్మల్ని అడుగుతాము. పక్క 6 గ్యారెంటీలు 100 రోజులు అమలు చేస్తున్నారు. ఎన్నికల కోడ్ పేరు చెప్పి తప్పించుకోకుండా, 2 హామీలే ఇచ్చి మీరు టైంపాస్ చేయకుండా 6 గ్యారెంటీలు 423 హామీల విషయంలో పక్క ప్రశ్నించే అవకాశం మీ నాయకుడే మాకు ఇచ్చిండు. అభివృద్ధి విషయంలో మాత్రమే మాట్లాడతాం. కానీ దయచేసి ఆలోచనక్క, రాముడిని తిట్టటోళ్ళు, రాముడి గుడి వద్దంటోళ్లకు ఒక్కసారి గుణపాఠం చెప్పండి. ఇలా అభివృద్ధి చేసింది మనం, అభివృద్ధి చేసేది మేము. నరేంద్ర మోడీ గారి ప్రభుత్వం ఇట్లా రాకుంటే మీకు బియ్యం రావు. మల్లసాడేశ్వరు రేషన్ షాప్ దగ్గర గతంలో కేసీఆర్ ఇంత గద్దమ్ముకుతో ఫోటో పెట్టుకున్నాడు. ఇప్పుడు మళ్ళీ కాంగ్రెస్ వాళ్ళు ఫోటో పెట్టుకుంటారు. బియ్యం ఇచ్చేది ఎవరక్క? ఎవరిస్తారు? మోడీ ఇస్తారు కదా. మళ్ళీ కాంగ్రెస్ వాళ్ళు ఫోటో పెడతారు. నేను కాంగ్రెస్ వాళ్ళు సవాల్ చేస్తున్నా, ఇవాళ మీరు ఫోటోలు పెట్టుకుంటారు కదా, ఫోటోలు పెట్టుకుంటారు కదా, చలో వచ్చే నెల నుంచి ఏం చేస్తామంటే బియ్యం మీద ఏరియా. నేను మోడీ గారికి లేఖ రాస్తా, సార్ కాంగ్రెస్ వాళ్ళు పేదోళ్ళకు బియ్యం ఇస్తారట. ఇలా చెప్తా మోడీ గారు లేఖ రాస్తా, బియ్యం మీరేది. ఫోటోలు పెట్టుకునే కాంగ్రెస్ పార్టీ నాయకులారా, రేషన్ షాప్ దగ్గర మీరు వచ్చే నెల నుంచి బియ్యం మీరేయాల్సి వస్తుంది. మీరు ఫోటో పెట్టుకున్నారు కదా, ఈయన బియ్యం ఏది? పేదోళ్లకు ఫ్రీ బియ్యం మీరేయాలి. బాస్మతి బియ్యం ఇస్తారా, జయశ్రీరామ్ బియ్యం ఇస్తారా, ఇక్కడ పెద్ద మనిషి ఇంకో బియ్యం ఇస్తారా? అయ్యేది వచ్చే నెల నుంచి బియ్యం మీరేయాలి. ఇలా మోడీ గారికి మేమే లేఖ రాస్తాం, సార్ మన ఫోటో తీసేసింది సార్, పేదోళ్లకు బియ్యం వేరే రకంగా ఇయ్యింది సార్, మీరు డైరెక్ట్ పంపించే ప్రయత్నం చేయండి సార్. కానీ రేషన్ షాపుల ద్వారా కాంగ్రెస్ వాళ్ళు బియ్యం ఇస్తారంటారు సార్, వాళ్ళకి ఇచ్చే అవకాశం మేమని చెప్పి కాంగ్రెస్ పార్టీ వాళ్ళ తరఫున నేనే రిక్వెస్ట్ చేస్తా మోడీ గారికి. నేను హిందూని, నేను భక్తుడిని, నేను మాంసాహారం కూడా తిన, మందు కూడా తాగ, బండి సంజయ్ లాగా. నేను ఒకటే అడుగుతా ఉన్నా ఈరోజు, నేను అనని మాటలు ఎక్కడన్నా అని ఉంటే మీడియా ఊరుకుంటుందా? రాముని జన్మ ఎక్కడని అడిగేంత మూర్ఖుడు ఉన్నాడు ఎవడన్నా? అటువంటి రాముణ్ణి ఓట్ల రూపంలో అడుక్కునే మీరు, మలుచుకుని మార్కెటింగ్ చేసుకునే మీరు, రాముని జన్మ గురించి కూడా సంశయం అంశం లేవనెత్తుతున్నారంటే మీ మూర్ఖత్వం ఎంత ఉందో ఒక్కసారి భక్తులంతా ఆలోచన చేయాలి. నేను ఎన్నడని అని ఉన్నట్టుగా చూపెడితే నేను సజీవ దహనానికి కూడా నాకు నేనుగా సిద్ధం. అనని మాటలు ఆపాదించే విధంగా మాట్లాడితే
నీ రాజకీయ రంగు తెలుస్తూ ఉన్నది. అదేవిధంగా ఇలా ఆ వీడియో ప్రత్యక్షం ఇక్కడ ఎమ్మెల్యే ఎవరు, కేటీఆర్ ఈయన ఇద్దరు దోస్తులు నన్ను క్రిటిసైజ్ చేస్తారు, రాముడు జన్మ ఎక్కడ అన్నారు, అక్షింతలు ఎక్కడ అన్నారు, మీ అమ్మ కుట్టినవా అన్నాను అని మళ్ళీ నేను అమ్మ పేరు మీద రాజకీయం చేస్తున్నా అంట అన్నాడు. నేను మా అమ్మ పేరు మీద రాజకీయం, అమ్మ ప్రస్తావన తెచ్చింది ఎవడు, అమ్మను రాజకీయాలకు తీసుకొచ్చింది ఎవడు, దాని తర్వాత హుస్నాబాద్ నిండు అంబేద్కర్ స్టాచ్యూ దగ్గర బతుకున్న మా అమ్మను పట్టుకొని ఆత్మ ఘోషిస్తుంటావు విధవా, నువ్వు మళ్ళా మా అమ్మ కాలు ముక్త అంటున్నావు, ఇలా నాకెంత బాధ కలుగుతుండొచ్చు. నేను ఎన్నడైనా ఏదైనా రాజకీయపరంగా అయినా వారిని వ్యక్తిగతంగా కుటుంబాలను విమర్శించుకున్నామా? ఇవేందో రమేష్ బాబుతో ఇంత పెద్ద శత్రుత్వం ఉన్నా ఎన్నడూ కూడా వాళ్ళ కుటుంబ సభ్యులనే మాట్లాడలేదే. ఇలా నా అమ్మను పట్టుకొని బతుకున్న అమ్మ నా తల్లి రోజు 4 సార్లు ఫోన్ చేస్తుంది, అందరికీ తెలుసు, ఏడుకైనా ఆశీర్వదిస్తుంది. అటువంటి ఆమెను పట్టుకొని ఇవాళ 80 సంవత్సరాలు అమ్మను పట్టుకొని ఆత్మక్షోభిస్తుంది అంటున్నావు, బతుకున్నామని పట్టుకొని. మళ్ళా పేపర్లలో దొంగ చెప్పాలు అమ్మ పేరు రాజకీయం, నేను అమ్మ పేరు ఎవరు తీసింది, నేను తీసినా, నేను అడిగిన ఈ ఎమ్మెల్యే ఈ ఎంపీగా ఈ నియోజకవర్గం ఏం చేసినో చర్చకు రమ్మని అడిగినా, నేను చేసిన చూపిస్తా అని చెప్తున్నా, ఇవాళ కూడా రోడ్లు ఉపాధి హామీ పనులు చెప్పుకునే విధవా, ఈ నియోజకవర్గ అభివృద్ధికి ఏం చేసినావు, ఒక నిర్మాణాత్మక పనులు చెప్పు, ఇవేమన్నా కూడా దేవస్థానం హిందువు అని చెప్పుకుంటే కదా ఏం చేసినావు చెప్పు, రాముని పేరు పొద్దుగాలి, అసలు మంగళసూత్రాలు అమ్ముకున్నాను, భార్య మంగళసూత్రం విలువ తెలుసా, ఎన్నికల్లో ఓట్ల కొరకు పిచ్చగా లెక్క పెళ్ళా మంగళసూత్రాలు అమ్ముకున్నాను, నువ్వు ఒక విధవ నన్ను అంటుండి అలా ఎంపీగా నేను గెలిస్తే నువ్వు రాజీనామా చేస్తావని సిగ్గుండాలి. 3 సార్లు ఎమ్మెల్యే ఓడిపోయినావు, అసలు ఎంపీకి నీకు అర్హత ఉందా పూర్తి చేసేది, అసలు ఎంపీకి రాజీనామా చేయాలి కదా ఎమ్మెల్యే ఓడిపోయినాక మొన్న, నేను నా నియోజకవర్గంలో ఎక్కడో పోయి కూడా గెలిచిన మొగోడిని, నీకు దమ్ముందా, నువ్వు ఎమ్మెల్యే ఓడిపోయి 3 సార్లు అదే నియోజకవర్గం నుంచి గంగుల కమలాకర్ నువ్వు కుమ్ముక్కాయి, నువ్వు ఎమ్మెల్యే ఓడిపోవాలి, మళ్ళీ వాడో వీడో రాళ్ళు కొట్టినట్టు ఇటువంటి సానుభూతి తెచ్చుకోవాలి. ఉస్నావా నియోజకవర్గాల మొన్న ఎమ్మెల్యే ఎలక్షన్లో 8000 ఓట్లు వస్తే వాళ్ళకు 1,00,000 ఓట్లు వచ్చినాయి, నాకు పార్లమెంట్ ఎన్నికల బండి సంజయ్ పోటీ చేసినాడు కూడా వినోద్రావు ఓట్లు వస్తే నాకు ఆయనకు 5,000 తేడా ఉంటే 3వ స్థానంలో 20,000 ఓట్లు కూడా రాలే. వీళ్ళు మాట్లాడుతూ ఉన్నారు 100 మంది లేరు ర్యాలీలా, మా అటువంటితో ఎవరు కార్యకర్తలు కోపానికి వస్తున్నారని పెద్ద ఫోర్స్ క్రియేట్ చేసి భారతదేశంలో ఉన్న నరేంద్ర మోడీ ప్రభుత్వాన్ని మొత్తం ఉపయోగించి 300-300 మంది పోలీసులు పెట్టుకుని చెప్పిన అయ్యా మేము ఏమను చాలామంది ఉసునాలు గస్తుంటారు పోతుంటారు రంగట్ల ఎలకత్తి చూస్తున్నావు సిద్దిపేట రోడ్డు మీద 100 మంది నచ్చిపోతారు, ఆయనలో ఇల్లొక్కడు 5 నెలలు ఎన్నడు రాలే, ఆయన గురించి పట్టించుకోదని కార్యకర్తలు పొద్దున్నే దండం పెట్టినా, ఆ పోలీసులకు కూడా చెప్పినా ఎందుకే 300-300 మంది పోలీసులు ఆయన ఎవడే ఉంటాడు, ఆయన రెచ్చగొట్టుకోవడానికి మొన్న కూడా మొహరం పండుగకి ఏదో రాళ్ళేసుకొని అప్పుడున్న సిపిని ట్రాన్స్ఫర్ చేసిండు. ఎప్పుడు కూడా మతపరమైన అంశాలు రెచ్చగొట్టాలి. అసలు కేసీఆర్ గారు కూడా ఏమన్నారా పోయిన ఎన్నికల్లా, హరి నేను యజ్ఞాలు చేస్తా, నేను ఇంత పెద్ద భక్తుడిని, పాడోడు ఈడోడ హిందుగాలు బొందుగాలు అని పెద్ద హిందువుల పేరు బ్రాండ్ అంటాడు, నాకంటే ఎవడు ఎక్కువ అన్నాడు, దాన్ని ఎన్నికల రాజకీయం చేసుకొని గెలిచిన బిడ్డ ఇవాళ తల్లి, ఏ తల్లి అందరికీ తల్లి, తల్లిని రాజకీయాలకు లాగినావు. నేను ఈ తెలంగాణలో తల్లులందరినీ కోరుతున్నా, వాళ్ళ భారతీయ జనతా పార్టీ నాయకత్వాన్ని కోరుతా ఉన్నా, నా తల్లి ఇలా క్షోభిస్తుంది, మనసు బాధపడుతుంది, మా అమ్మది ఏడుస్తుంది, బిడ్డ నా తల్లి గురించి మాట్లాడినావు జాగ్రత్త, ఆవేదనతో చెప్తా ఉన్నా, నిన్న మొన్న నాకు తెలుసు మా మిత్రులంతా మాట్లాడితే ఒక్కొక్కరోజు రాత్రి నిద్రపోలే, అటువంటి పరిస్థితులలో మా అమ్మ గురించి మీరందరూ తెలుసు కదా, కుటుంబం మా కుటుంబ నేపథ్యం, వాడు నా తల్లి గురించి మాట్లాడతాడే, మళ్ళీ పేపర్లలో వాట్సాప్లలో అమ్మ పేరు రాజకీయం చేస్తుంది, నేను అన్న అమ్మ పేరు తీసినా, ఎప్పుడన్నా ఇన్నిసార్లు ప్రెస్ కాన్ఫరెన్స్ చేసినాం, ఎవరినైనా ఎక్కడైనా కుటుంబ సభ్యుల పేరు తీసినామా, వీడియో చూడండి, నేను మీ అమ్మనలే, మీ అమ్మ అని ప్రత్యేకించి వీడియోలో, ఇక్కడ ఎమ్మెల్యే ఎవడని ఈ ఎమ్మెల్యే కేటీఆర్ కలిసి నన్ను తిడుతున్నారని, రాముడు జన్మ ఎక్కడ అడిగిందని, అక్షింతల గురించి అడిగిందని, మీ అమ్మకు నువ్వు పుట్టినవా అని అంటే వాళ్ళ అమ్మ జవాబు చెప్పాలి. మళ్ళా ఉస్నాబాద్ సభలో మా బతుకున్న అమ్మను పట్టుకోట అందరు కోరుతున్న దండం పెట్టి ఇటువంటి మూర్ఖుడు మనకు 5 ఏళ్ళు ఎక్కడ కనవల్లే, ఏ ఊర్లో తిరిగిన అడుగునరి, ఏ ఊరికి ఏం చేసాడు అడుగురి, ఇటువంటి వాడు 3-3 సార్లు ఎమ్మెల్యే ఓడిపోయి అఖిల భారతీయ జనతా పార్టీ ప్రధాన కార్యదర్శి ఎమ్మెల్యే అటర్ ఫ్లాప్ ఓడిపోయి ఈయన ఎంపీ అట థూ